హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు కొందరి గురించి మనం తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఆవిడ, ప్రతిరోజు అది ఏ టైం అయినా సరే తన ఇంటికి వస్తే అన్నదానం చేసేది. బాటసారులకి, నార్మల్ ప్రజానీకానికి ఎవరైనా సరే తన ఇంటికి వెళ్తే అది ఏ టైం అయినా సరే భోజనం పెట్టేది. బ్రిటన్లో ఏం ఆశించకుండా తను చనిపోయే వరకు పెట్టింది. ఆవిడెవరో కాదు, అన్నపూర్ణ అని పిలుచుకునే డొక్కా సీతమ్మ గారు. తమిళనాడులో ఒక అతను ఉన్నాడు. అతని చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. తర్వాత అతని వాయిస్ లేడీ వాయిస్గా ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తుంటే అతను చనిపోదాం అనుకున్నాడు. రెండు పూట్ల భోజనం జీతంగా ఒక హోటల్లో వర్క్ చేస్తూ చదువుకున్నాడు. తర్వాత అతను ఒక లైబ్రరీయన్ అయ్యి 30 సంవత్సరాలుగా తను వచ్చిన జీతం ప్రతి రూపాయిని దానం చేస్తూ వచ్చాడు. అతనికి మ్యాన్ ఆఫ్ మిలీనియం అనే ఒక అవార్డు ఇచ్చి 30 కోట్లు ఒక రివార్డుగా ఇస్తే ఆ 30 కోట్లను కూడా అతను దానం చేసేశాడు. ఇదంతా తెలుసుకున్న రజనీకాంత్ అతన్ని తండ్రిగా స్వీకరించాడు. అతను ఎవరో కాదు, కళ్యాణ సుందరం. వీళ్ళు రిటర్న్లో ఏం ఆశించకుండా సేవ మాత్రమే వాళ్ళ ధ్యేయంగా బతికారు. ఇంకా సెకండ్ టైప్ వచ్చి బాగా డబ్బులు సంపాదించి తర్వాత ప్రజల కోసం ఏదైనా సేవ చేద్దామని చార్టీలు ఓపెన్ చేయడం, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళే దానాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మన సినిమా హీరోల్లాగా బ్లడ్ బ్యాంకు, క్యాన్సర్ హాస్పిటల్, చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో సంపాదించిన అమౌంట్ని పేద ప్రజలకి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ రిటర్న్లో ఏమీ ఆశించకుండా ఇదంతా చేస్తుంటారు. వీళ్ళలాగా మనం కూడా సక్సెస్ అవ్వాలంటే మనలో ఆత్మవిశ్వాసము, కృషి, పట్టుదల ఉండాలి. వీటి గురించి కాంట్ హర్ట్ మీ అనే బుక్లో చాలా బాగా వివరించారు. ఈ బుక్ మనకి కుక్కు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. కుక్కు ఎఫ్ఎం ద్వారా రీజనల్ లాంగ్వేజ్లో 10,000 అవర్స్ కంటెంట్ ఉంది. ఎన్నో మంచి బుక్స్ ఎప్పుడైనా ఎక్కడైనా పనులు చేసుకుంటూ రోజుకు రూపాయి కంటే తక్కువ ఖర్చుతో వినొచ్చు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మనం జీవితంలో ముందుకు ఎలా ఎదగాలి, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ముందుకు ఎలా సాగాలి అనేది ఈ కాంట్ హర్ట్ మీ అనే బుక్లో చాలా బాగా వివరించారు. మీలో కొంతమంది జీవితం చాలా కష్టంగా సాగుతూ ఉండొచ్చు, కొంతమంది జీవితం చాలా ఆనందంగా కూడా సాగుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పే విషయం ఈ రెండు రకాల వాళ్ళు తెలుసుకోవాలి. నా కోడ్ STS200ని అప్లై చేస్తే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 రూపాయలది 199 రూపాయలకే లభిస్తుంది. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన కుక్కు ఎఫ్ఎం లింక్తో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మామా. డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యాప్. ఇంకా మూడో టైపు చాలా కంత్రిగాళ్ళు. వీళ్ళు అనాథ పిల్లల్ని దగ్గరికి చేరదీసి వాళ్ళని అడుక్కునే వాళ్ళగా తయారు చేస్తారు. ఆడపిల్లలని అయితే కొద్ది రోజులు పెంచి తర్వాత వాళ్ళని వ్యభిచార గృహాలకి అమ్మేస్తారు, లేకపోతే వ్యభిచార గృహాలని నడుపుతారు. ఇంకొందరైతే ఎన్జిఓ పేరు పెట్టి వాళ్ళు 1,000 రూపాయలు సహాయం చేసి 100,000 రూపాయలు దొబ్బుతుంటారు. ఇంకొందరు అనాథాశ్రమాలని నడుపుతున్నామని చెప్పి వాళ్ళు పిల్లలకి 100 రూపాయలు ఖర్చు పెట్టి వేలల్లో వాళ్ళు దుబ్బేస్తుంటారు. ఇవన్నీ పాత రోజులు. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకోటి తయారైంది. అదేంటంటే నార్మల్గా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి 10,000 ఇచ్చి వీళ్ళు 100,000 దొబ్బడం అన్నమాట. అది యూట్యూబ్ వీడియోస్ చేసి. మొదటి రకంలో వాళ్ళు ఏమీ ఆశించకుండా వాళ్ళకున్నదాన్ని మొత్తాన్ని ప్రజాసేవ కోసమే అంకితం చేస్తారు. సెకండ్ టైప్ వచ్చి వాళ్ళు బాగా సంపాదించి తర్వాత వేరే వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళ యొక్క వంతు కృషి చేస్తారు. ఇంకా మూడో టైపు సహాయం చేయడమే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ సహాయం చేయకపోతే వీళ్ళకి బతుకులేదు. అర్థమవుతుందా? సో సహాయం చేయడమే ఇన్వెస్ట్మెంట్గా చేసుకొని ఇండియాలో 1 యూట్యూబర్గా ఎదిగిన హర్షా సాయి మన ఆంధ్రావాడు అవ్వడం మనకి గర్వకారణం. అటువంటి హర్షా సాయి గురించి ఈరోజు మనం ఈ వీడియో చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ వీడియో ఎవరు చూడాలంటే హర్షా సాయికి నేను బిగ్గు ఫ్యాను. ఆడు ఏం చేసినా కరెక్టే, హర్షా సాయి చేస్తుంది 100% కరెక్ట్ అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడొద్దు. హర్షా సాయి చేస్తుంది కరెక్టా కాదా, లేకుంటే 100% నిజాయితీగా చేస్తున్నాడా అని డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. ఇక మొదలెడదామా? ముందుగా హర్షా సాయి అనేటోడు టిక్టాక్లో నిబ్బా వీడియోస్ చేసుకునేవాడు. దాని తర్వాత కొంచెం ఫేమ్ వచ్చాక యూట్యూబ్లో బాడీ బిల్డ్ ఎలా చేయాలి అని కొన్ని వీడియోస్ చేసేవాడు. అంతవరకు ఓకే, కానీ తర్వాత అమ్మాయిని గెలకడం ఎలా, అమ్మాయిని పడేయడం ఎలా, అమ్మాయిని సుఖపెట్టడం ఎలా అనే వీడియోస్తో పాటు శృంగార విద్యలో నిపుణుడిలాగా బీ గ్రేడ్ వీడియోస్ చేసేవాడు. మనోడి అద్భుతమైన ఫేక్ వాయిస్ యాసెంట్ వల్ల పెంటాని కూడా పెంటా లాగా ప్రొనౌన్స్ చేయడం వల్ల చాలామంది అతని ఫేక్ వాయిస్కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటిదాకా మనం యూట్యూబ్లో వీడి ప్రస్థానం గురించి మాత్రమే తెలుసుకున్నాం.
వీడి నకిలీ వీడియోస్ గురించే ఇప్పుడు మాట్లాడితే మొదటి నకిలీ వీడియో. గాయ్స్ ఇది మీకోసమే, ఇది ఎలా గెలుచుకోవాలని వీడియోలో ముందు ముందు చెప్తా. సుత్తి లేకుండా ఒక్క ముక్కలో చెప్పేశాడు భయ్యా మిమ్మల్ని బకరాల్ని చేయబోతున్నాను అని. గేమ్ చాలా సింపుల్, సబ్స్క్రైబర్కి ఇష్టమైన స్టోర్ షాప్కి తీసుకువెళ్ళి 2 మినిట్స్ టైం ఇస్తాం, ఏది కొనుక్కున్నా బిల్ మనమే పే చేస్తాం. 2 మినిట్స్ టైము, ఇష్టమైన షాపు, ఏది కొనుక్కున్నా బిల్ వీడియో పే చేస్తాను అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మళ్ళీ మాట్లాడదాం. సనత్ వచ్చేసి మన ఛానల్ మెంబర్షిప్ అందరికంటే ఫస్ట్ తీసుకున్న పర్సన్. జాయిన్ అవ్వమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, జాయిన్ అవ్వమని డైరెక్ట్గా చెప్పొచ్చు కానీ మనోడు అలాగ చెప్పడు. మీరైతే ఏమి సెలెక్ట్ చేసుకుంటారన్నది కూడా ఆలోచించుకోను, ఎందుకంటే మిమ్మల్ని బకరాలను చేయడం ఆడికి ఈజీ అవుతుంది. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎక్కువ మందికి ఓపిక ఉండదు అండ్ చాలా మందికి పాన్ కార్డు ఉండదు. సో మీరు ఇది ఎలాగైనా, మీకు పాన్ కార్డు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఫిల్ చేసేయండి, ఎందుకంటే తక్కువ ఎంట్రీస్ రావడం వల్ల మీకు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మన టాలెంట్ చూపించాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడ ట్రేడింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఆ ట్రేడింగ్ యాప్ని ప్రమోట్ చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది జెన్యున్ యాప్ కాబట్టి. కానీ మనోడు ఇక్కడ చేస్తున్న కన్నింగ్ వేషాలు చూడండి. మీరు నిబ్బాగాలైనా సరే, మీకు పాన్ కార్డ్ లేకపోయినా సరే, మీ ఫ్యామిలీ వాళ్ళయ్యి తెలిసిన వాళ్ళయ్యి యూజ్ చేయమంటున్నాడు. అంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళు యూజ్ చేస్తే ఒకవేళ అవి మిస్యూజ్ అయితే పరిస్థితి ఏంది? ఇప్పుడు వాడి లింక్తో ఎక్కువ డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేయడం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని మోసం చేయమని వీడి అవసరం కోసం చెప్తున్నాడు. ఆ నిబ్బాగాళ్ళకి మనీ ఆశ చూపించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చేసేస్తున్నాడు. సరే ఇప్పుడు మనం గేమ్లోకి వచ్చేద్దాం. 27,700. ఓకే బిల్ ఇంత అయింది, నో ప్రాబ్లం. సో సాటిస్ఫైడా? యెప్ కమ్ ఆన్ లెట్స్ గో. రే బిల్ కట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇంద్రా, సాటిస్ఫాక్షనా? ఏంటి సబ్స్క్రైబర్స్ని జనాలని అందరినీ గొర్రెలు చేసిన దానికి సాటిస్ఫాక్షన్? మీరిద్దరు వీడు అక్కడ బిల్ పే చేయలేదు. నాకు ఎలా తెలుసు అంటే 1 ఇయర్ బ్యాక్ 301 డైరీస్ ఒక లైవ్లో చెప్పాడనమాట, అక్కడ వాళ్ళు బిల్ పే చేయలేదు మావా, నేను దగ్గరని చూశాను, నేను అక్కడ జాబ్ చేస్తూ ఉండేవాడిని అని ఆ లైవ్లో చెప్పాడు. దాని తర్వాత ఇంకో వీడియోలో అక్కడ బిల్లు పే చేయించుకున్నాను అని చెప్పిన వాడు మెసేజ్ చేశాడు, ఏమని, నాకు ఆ వస్తువులు అవసరం లేక ఆ అమౌంట్ని నేను తీసుకున్నాను అని. అన్ని 301 డైరీస్ వీడియోస్లో ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను ఇది నిజమా కాదా అని 301 డైరీస్ భార్గవ్కి కాల్ చేసి కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను. సో వీడు చెప్పిన సొల్లంతా నకిలీ, ఇదొక పెద్ద అవినీతి, ఇంగ్లీష్లో స్కాము. ఆ గేమ్ మొత్తం ఒక ఫేక్, ఎందుకంటే అప్స్టాక్స్ అనే ఒక ట్రేడింగ్ యాప్కి డీమ్యాట్ అకౌంట్లు పెంచడానికి వీడు చేసిన ఒక పెద్ద స్కామ్. ఈ వీడియోతో వాడు ఎంతమందిని మోసం చేశాడంటే, ఆ వీడియో చూసిన జనాల్ని మోసం చేశాడు, ఆ వీడియో చూసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళని గొర్రెలు చేశాడు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డ్ లేని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేసింటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని తెలియకుండానే వాళ్ళని కూడా మోసం చేశాడు. అంతేకాకుండా తర్వాత ఇద్దరిని సెలెక్ట్ చేసి గేమ్ ఆడిస్తా అన్నాడు, ఆ గేమ్ కూడా ఎక్కడా ఆడలేదు. వీడు మాత్రం ఆ డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసిన అమౌంట్తో బాగా అందరికీ పెట్టాడు పంగనామం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? మన నకిలీ హర్ష సాయి అడ్డమైన గేమ్స్ అన్నీ ఆడించి 250,000 ఒకరు గెలిచారని ఒక సబ్స్క్రైబర్ని చూపిస్తాడు. ఆ అడ్డమైన గేమ్స్, ఆ నిబ్బా గేమ్స్ అన్నీ ఆడి ఛానల్లో ఉంటాయి. ఆ గేమ్స్ అని మీరు చూసుకున్న తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు 250,000 ఒక సబ్స్క్రైబర్ గెలిచాడు అని చెప్పిన వాడు ఆ 250,000 అతనికి ఇవ్వడు. అతనికి ఇవ్వకుండా వీడు ఎన్ని డ్రామాలు ఆడాడో మీరే చూడండి. అబ్బాయి 250,000 విన్ అయ్యాడు. గేట్ దగ్గర చెప్పేయాలి 250,000 అని. వాళ్ళకి ఆ విషయం గురించి తెలుసా తెలియదా కూడా లేదు, డైరెక్ట్గా 250,000 గెలిచేసినాడు అని చెప్పేయాలి. నైస్ ఇంట్రొడక్షన్ బ్రో, నైస్ ఇంట్రొడక్షన్. ప్రైవేట్గా లంచ్ చేసే విధంగా ఒక టాప్ రెస్టారెంట్ని ఫర్ 2 అవర్స్ అరేంజ్ చేశా. ఏ తూప్ రెస్టారెంట్ అయినా సరే 4:30 to 6:30 మధ్యలో ఖాళీగానే సచ్చి ఉంటుంది, దానికి సపరేట్గా బుక్ చేసేయాల్సిన అవసరం లేదు. నేను కూడా లైగర్ సినిమాకి 6 రోజు 7 రోజు థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటే చూసా, అంత మాత్రం థియేటర్ మొత్తం నేనే బుక్ చేసినట్టు అయిపోదుగా. చారిటీకి మరి డొనేట్ చేస్తున్నా. మనోడు ఎలాగైనా 250,000 ఖర్చు పెట్టకుండా పెట్టాను అని చెప్పుకోవడానికి 30,000 చారిటీకి ఇచ్చాము అని చెప్పి సొల్లు చెప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆ 30,000 ఎవరికి చారిటీ ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ వీడియోలో లేదు కాబట్టి. సో ఇంకా 80,000 బ్యాలెన్స్ ఉంది. మనోడు బిల్లు చూపించకుండా ఇంత అయ్యింది అని వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు అంటే మీరు కన్ఫామ్ అయిపోండి ఆ
వస్తువులన్నీ అంత అమౌంట్ అయ్యి ఉండవు. ఎందుకంటే మనం ఫస్ట్ వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాం, అక్కడికి వెళ్ళి ఎంత అయ్యింది అని చెప్పిస్తాడంతే అంత అమౌంట్ అవ్వదు అక్కడ. అది రిలీజ్ చేసి అమ్మ గిఫ్ట్ ఇచ్చేస్తాం గోల్డ్ అయితే అక్కడ కూడా వెళ్దామా? షూర్. కానీ ఆల్రెడీ బ్యాంక్స్ క్లోజింగ్ టైం అయిపోవడం వల్ల ఈ చైన్ రిలీజ్ చేయడం కోసం మనం నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనోడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చైన్ ఉంది. ఆ రోజు నైట్ రేపు మీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పినప్పుడు కూడా చైన్ ఉంది. మరుసటి రోజు చైన్ ఇచ్చేటప్పుడు మాత్రం చైన్ లేదు. ఇక్కడ మనోడు ట్యాక్స్ డిఫాల్టర్ కూడా అయ్యాడు. ఎందుకంటే 250,000 ఒకరు గెలిచారు అంటే అందులో 30% ట్యాక్స్ కట్టాలి. దానికి డిడక్షన్లు, ఎక్స్పెన్సెస్, చార్టీలు, బొక్క, బోసడాలు ఏ డిడక్షన్లు రావు కాబట్టి 250,000 30% ట్యాక్స్ కట్టాలి. 75,000 నువ్వు కట్టినావా హర్షా సాయి? ఇక్కడ 250,000 ఇచ్చాను అనడం నకిలీ. ఆ చైన్ గురించి చెప్పిందంతా నకిలీ. అంతేకాకుండా మనోడు ట్యాక్స్ డిఫాల్టర్ అయ్యాడు. ఆడి మీద మనం కంప్లైంట్ ఇస్తే నోటీసులు పోతాయి ఆడికి. సో ఇదంతా వ్యూస్ కోసం వీడు చేసిన ఒక పెద్ద డ్రామా, ఫ్యామిలీ డ్రామా. మనోడు ఫేమస్ అవడానికి బాగా దోహదపడిన ఇంకో వీడియో ఏంటంటే 2,00,000 రూపాయల కార్ని 5 రూపాయల నాణ్యాలతో కొన్నాను అని జనాలందరినీ కొండగొర్రెలను చేశాడు. 5 రూపాయల నాణ్యాలని చెప్పి 10 రూపాయల నాణ్యాలు చూపిస్తావేంట్రా పెట్టాల ద్వారా. ఇక్కడ మనోడు స్టాఫ్ చేత కూడా డ్రామాలు ఆడిస్తున్నాడు. అంటే కస్టమర్ తర్వాత మనకి ఒప్పుకుంటారో తెలియదు కదా సార్. ఇంకా కస్టమర్ని ఒకసారి కస్టమర్తో మనం మాట్లాడాలి సార్. కస్టమర్ అయినా కాల్ చేస్తాం సార్. అది ఒక నకిలీ కాల్. ఎందుకంటే మీరు ఆ ఫోన్ సంభాషణ మొత్తం వింటే మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు సార్ అది మీ వెహికల్. 2,00,000 రూపాయల కారు డెలివరీకి వచ్చిందంటే కార్ ఓనర్ వచ్చి కార్ని డెలివరీ చేసుకుంటాడు. కానీ ఎవడో గొట్టం గోవిందయ్యగాడు, నీకు వారం రోజుల్లో నేను కార్ ఇప్పిస్తాను, నువ్వు నాకు ఈ కార్ ఇచ్చేయంటే ఇచ్చేంత గొర్రెలు ఎవరైనా ఉన్నారా? ప్రశ్నిస్తున్నారు అంతే. 2,00,000 రూపాయలు 5 రూపాయల నాణ్యాలు 9 గ్రాములు. పాతది 5 రూపాయలు అయితే స్టీల్ అయితే 6 గ్రాములు. అంటే పాత 5 రూపాయల నాణ్యాలు అయితే 3,600 కేజీలు ఉంటుంది, స్టీల్ అయితే 2,400 కేజీలు ఉంటుంది. కానీ మనోడు 1,000 కేజీలు అని సొల్లు చెప్తున్నాడు. సో ఇది కూడా ఫేక్, అంటే నకిలీ. 1,000 కేజెస్ 750,000 ఉందని చెప్తున్నాడు. అంటే తమిళలో చెప్పిన 2,00,000 అనేది ఫేక్ అన్నమాట. ఎన్ని ఫేకులు రాని కొత్తరే. ఇక్కడ మనం గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 2,00,000 కంటే 1 రూపాయి ఎక్కువ కట్టినా కూడా క్యాష్తో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనోడు 2,00,000 కట్టాడు కాబట్టి 2,00,000 పెనాల్టీ పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 3 వీడియోస్ నకిలీ. ఈ 3 వీడియోస్లో వీడు చేసినవి ఇవన్నీ నకిలీ. వీడు బిల్డప్ కోసం, జనాలని కొండగొర్రెలను చేయడం కోసం మాత్రమే ఈ వీడియోలు చేశాడు. ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 3 నిజమని వాడు నిరూపించగలిగితే గవర్నమెంట్ మింగేస్తుంది. జనాలు కొండగొర్రెలు అయినప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొత్తనే ఉంటారు. ఇప్పుడు నేను 3 వీడియోల గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. వీడి దగ్గర ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. వీడు చేసిన దానవీర సూరకన్న బిల్డప్లన్నీ నెక్స్ట్ వీడియోస్లో బయటకు వస్తాయన్నమాట. ఇక్కడ మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీడు నకిలీ అని చెప్పడం కోసం కాదు, జనాలు మేలుకోండి, ట్యాటూలు, పాదయాత్రలు ఇలాంటి ఎదవల కోసం చెయ్యొద్దు అని చెప్పడం మా ఉద్దేశం. నేను బినోమో అని ఒక వీడియో చేశాను. అది ఎందుకు చేశానంటే ఎవడైనా సరే నెక్స్ట్ నేను కూడా బినోమోని ప్రమోట్ చేసిన జనాలు దాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు, జీవితాలు నాశనం చేసుకోకూడదు అని మెయిన్ ఉద్దేశం అన్నమాట. 40 యాప్లని బ్యాన్ చేసిన తర్వాత నిన్ననో మొన్ననో వీడు ఈ వీడియోని అప్లోడ్ చేశాడు. అది అలా ఉంటుంది. మేము ఇలాంటిని మార్చలేము, కానీ జనాల్ని మార్చవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే వాళ్ళు సేఫ్ అవుతారు కదా. ఇప్పుడు మీ పక్కన ఒక ఫ్రెండ్ గాడు ఇవన్నీ ఫేక్ రా అని చెప్తాడు, కానీ మీరు నమ్మరు. ఇలాంటి ఒక వీడియో చూస్తే అప్పుడు మీరు నమ్ముతారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ చెప్పింది ఇంకో ఫ్రెండ్ నమ్మి సావడు. ఎందుకంటే వీడు పెద్ద తోపుగాడని వాడు ఎప్పుడు ఊహించడు. జనాలు కొండగొర్రెలుగా ఉన్నంతకాలం ఇలాంటి యూట్యూబర్లు,
దొంగ స్వామీజీలు, దొంగ పాస్టర్లు, దొంగ ఇంకెంతోమంది పుట్టుకొస్తూనే ఉంటారు. మిగతా వీడియోస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా 90mm ఫ్యాక్టరీ ఫ్రీగా హర్ష సాయి కోసం తెరవాలి కదా, దానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది గొర్రెలు ఆల్రెడీ చాలా డిస్లైక్లు కొట్టేసి ఉంటారు. సో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 3000. నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఇది కంప్లీట్ చేసేయండి, ఎందుకంటే 2-3 డేస్లో పార్ట్ 2 వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గొర్రెలు కాకండి, ఇలాంటి నకిలీ వీడియోస్ చేస్తూ జనాల్ని గొర్రెల్ని చేసిన హర్ష సాయి సడన్గా ఇంత అమౌంట్ ఎలా పంచుతున్నాడు, ఆ అమౌంట్ ఎంత పంచితే ఎంత వస్తుంది, వాటన్నిటి గురించి నెక్స్ట్